అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన పెన్నోబెలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. प्रत्यक्ष परोक्ष దిగిపోయే రోజుకు మార్పు కనిపించాలా. ఇంతకుముందు కూడా మన అశోక్ వల్ల బ్రదరే ఓబన్న గారు చైర్మన్ గా ఉన్నాడు. ఇంకా మన ప్రజలకు సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి ఈ పోస్టు అన్ని కూడా మీరు ఉపయోగించాలని చెప్పి మీకు అందరికీ కోరుతా ఉన్నా. పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు మరింత నమ్రతగా, మరింత వినయంగా మన కార్యకర్తల్ని అందరినీ ఆప్యాయంగా మాట్లాడుకోవడం దగ్గర కావాలని చెప్పి అంటే అశోక్ అశోక్తో పాటు నలుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్పీ, అదేవిధంగా 50% మంది ఆడవాళ్ళు వచ్చినారు. ఇవన్నీ ఎట్లా కలిగిందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కింది స్థాయిలో టెంపుల్ కంపెనీస్ లో, మార్కెట్ కంపెనీస్ లో అన్నింటిలో కూడా మనం రిజర్వేషన్స్ పాటిస్తూ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని అకామిడేట్ చేయాలి. అందుకనే 50% మంది ఆడపిల్లలు పెట్టాలంటే మన కష్టం. రాష్ట్ర డైరెక్టర్లు ఎవరిని అడిగినా కూడా మొగుళ్ళు ఒప్పుకోరు, మా భారత్ మేమే ఉంటామంటారు. పైన జగన్ 50% ఇస్తే నేను ఒప్పుకోనని జగన్ అంటాడు. అందుకనే జగన్ పెట్టిన నిబంధనలు ఆడవాళ్ళని చాలా